రాష్ట్రంలో అందిస్తున్న వైద్య సేవలను పక్క రాష్ట్రాల ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను మంత్రి ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి వచ్చి ప్రసవం చేయించుకున్న మహిళకు పుట్టిన శిశువుకు మంత్రి సత్యవతి రాథోడ్ మహాలక్ష్మి అని పేరు పెట్టారు. వైద్య సేవలకు దూరంగా అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రి చాలా ఉపయోగకరంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో చేసిన అనేక పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఈ ఏరియాలో ఎప్పుడు కరెంట్ పోకూడదు అని చెప్పి దాదాపు 25 లక్షల రూపాయల ఖర్చుతో సోలార్ ప్యానెల్స్ ని కూడా ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. 50 లక్షల రూపాయలతో 2 అంబులెన్స్లు, 125 లక్షల రూపాయలతో ఎస్ఎన్సీయు అలాగే ఐసీయు ని మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. నెలకు 300 ప్రసవాలు ఈ హాస్పిటల్ లో జరుగుతా ఉన్నాయి. రోజు 300 ఓపీ అవుట్ పేషెంట్లుగా 300 మందిని ఇక్కడ డాక్టర్లు ట్రీట్ చేస్తా ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వచ్చి మన ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు పొందుతున్నారు అంటే ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా పేదవాళ్లకు మంచి వైద్యాన్ని అందియాలని చూస్తా ఉందో గమనించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను.